ఓవరాల్గా నాకు తెలిసింది అంటే తమ్మారెడ్డి భరద్వాజ గారి దగ్గర నుంచి కూడా నాకు ఒక కన్క్లూజన్ రాలేదు. అంటే జార్జ్ రెడ్డి గారిని చంపాల్సిన అవసరం ఏబీవీపీదా లేదంటే లఖన్ సింగ్దా, ఎవరికి ఎక్కువ అవసరం ఉంది? జార్జ్ రెడ్డి గారిని తప్పించాలి, జార్జ్ రెడ్డి అనే ఒక వ్యక్తి లేకపోతే మా ప్రాబల్యం పెరుగుతుంది అనే ఒక అవసరం ఓవరాల్గా ఏబీవీపీ వారే జార్జ్ రెడ్డిని తప్పిస్తే వాళ్ళ ప్రాబల్యం పెంచుకోవడానికి వారే హత్య చేయించారు అనేది కన్క్లూజన్. హత్య చేయించారు అనేది నేను చెప్పలేను. హత్య అంటే డెఫినెట్గా ఇండైరెక్ట్గా ఏబీవీపీయే, ఇండైరెక్ట్గా ఏబీవీపీ. ఆయన అంత మందిస్తే లాభపడేది ఎక్కువ ఏబీవీపీ. ఏబీవీపీ అంటే యూనివర్సిటీలో బలం పుంజుకుంటారు వాళ్ళు. ఈ డిఎస్ఓకి ప్రోగ్రెసివ్ యూనియన్స్ అన్నిటికీ కొంచెం ఇబ్బంది అయిపోతుంది. జార్జ్ లేకపోతే సపోర్ట్ ఉండదు, బ్యాక్ బోన్ పోతుంది కదా. సో వాళ్ళ కోరిక అది నెరవేరింది. వాళ్లే తీర్చుకున్నారా, వాళ్ళు ఎవరితోనో తీర్పించుకున్నారా తెలియకుండా జరిగిందా, ఈ మూడింటికి సమాధానాలు నా దగ్గర లేవు. ఓకే, భవిష్యత్తులో మరో జార్జ్ రెడ్డిని మనం చూడొచ్చు సార్? మనం మరో జార్జ్ రెడ్డిని చూడొచ్చు అంటారా? ఏమో సార్ పుడతారే. మొన్న కన్నయ్య వచ్చాడు, కన్నయ్య కుమార్ వచ్చాడు, కొంచెం హల్లా చేశాడు, 1 ఇయర్ బాగున్నాడు. మళ్ళీ ఆయన వచ్చేవని చేస్తాడు. ఆయన మధ్యలో నిజంగా కన్నయ్య కుమార్ వచ్చేస్తే మళ్ళీ కొంచెం దేశంలో కదులుతుంది అనుకున్నాం. నిజంగా అతను ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తే కూడా 3 లక్షల ఓట్లు వచ్చినాయి. ఓడిపోయినా కానీ 3 లక్షల ఓట్లు అంటే ఇవాళ సిపిఐకి 3 లక్షల ఓట్లు వచ్చే పరిస్థితి ఉందంటే ఒక కాన్స్టిట్యున్సీలో అతను గెలిచిన దానికంటే ఎక్కువ నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే అక్కడ డిపాజిట్లు రాని రోజుల్లో ఒక క్యాండిడేట్ కమ్యూనిస్ట్ పార్టీకి డబ్బులు లేకుండా 3 లక్షల ఓట్లు తెచ్చుకోగలిగాడంటే గొప్ప కదా. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి విషయాలు. ఇంకా కొద్దిగా జార్జ్ రెడ్డి గారి విషయాన్ని మనం అట్లా పక్కన నడిచి కొద్దిగా మనం అట్లా టర్న్ తీసుకుంటే కాస్త పొలిటికల్గా కాస్త సార్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారి నా ఆలోచన అనే ఒక మీరు ఒక సోషల్ మీడియా వెబ్సైట్ ద్వారా చాలా విషయాలు చేరవేస్తున్నారు. ఇప్పుడు పొలిటికల్ సినారియో గురించి మనం తీసుకుంటే ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏముందంటే ఇట్స్ టూ ఎర్లీ టు సే అబౌట్ అది ఇప్పుడు గవర్నమెంట్ని గురించి మాట్లాడతాం. 2 ఇయర్లీ 6 మంత్సే వచ్చి 6 మంత్స్లో ఆ స్టేట్లో ఉన్న ఫైనాన్షియల్ కండిషన్లో మనం దాని మీద ఏం మాట్లాడినా తప్పుగా ఉంటుంది. వాళ్ళు వాట్ ఎవర్ గవర్నమెంట్ వచ్చినాక ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు అయితే నిజంగా బాగున్నాయి. ఆ మాట్లాడిన మాటలు నిజంగా వాళ్ళు ఫాలో అయితే మాత్రం రాష్ట్రం బాగుపడుతుంది. అంటే ఆయన చెప్పింది ఎవరికీ ఉండకూడదు, ఏ పార్టీ వాళ్ళని చూడొద్దు, మనం చేసి అందరికీ చేద్దాం, ప్రతి మనిషికి మనం ఇచ్చే నవరత్నాలు అందాలి, ఇటువంటివి చెప్పి నిజంగా వినటానికి బాగున్నాయి. ఆ చేసే వాట్ ఎవర్ చేసే అన్నీ కరెక్ట్గా అందరికీ చేస్తే బాగుంటుంది. అంతే తప్ప పగబట్టుకోవటం ఒకటి బాగోలేదు. పగబట్టి వాళ్ళ మీద ఏదో చేస్తున్నట్టు కనపడుతున్న ప్రిజిడిస్ అనేది కనపడుతుంది. ఇవాళ చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యర్థులు పగబట్టారని మీరు నమ్ముతున్నారా? బట్ అది ప్రిజిడిస్ కనపడుతున్నాయి చాలా చోట్ల. కానీ పగబట్టాడా లేదా అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా చోట్ల అంటే ఎక్కడ కనిపిస్తున్నాయి? ఎవరు చూసినా బిల్లులు ఇవ్వట్లేదు అంటున్నారు. ఎవరు చూసి ఇప్పుడు మాట్లాడి కేసులు పెడతాం తప్పలేదు, కేసులు పెడతాం తప్పు, కేసు పెట్టింది తప్పని నేను అన్నా. ఎందుకంటే ఎంక్వైరీలు వేసుకుంటే తప్పలేదు. నేను నిన్న పొద్దునే చూస్తున్నా ఆయన ఏదో 10,000 రూపాయలు గడుగు కట్టారు, అదేంటి అమరావతిలో టెంపరీ బిల్డింగ్స్ కట్ట న్యాయమా అని పెట్టుకోరు. ఎంక్వైరీ 6 నెలలు అవజేసేయాలి. అది నేను అనేది ఏ చేసినా కానీ తొందరగా చేసి ఫాస్ట్గా పని చేసుకోకపోతే పనులు ఆగిపోతాయి కదా. ఇవాళ మనం డెవలప్ అవ్వాల్సిన స్టేటు, డెవలప్ అవ్వాల్సిన స్టేట్ ఎంక్వైరీ, భారతదేశంలో ఎంక్వైరీ అంటే సంవత్సరాలు గడిచిపోతాయి. మీరు సరిగ్గా ఉండాలంటే మీరు ఎంక్వైరీ టైం పెట్టి టైం బౌండ్ ఎంక్వైరీస్ చేసి దాన్ని ఫినిష్ చేసేస్తే అక్కడికి సెట్ చేస్తే వేసేయండి, తప్ప కాకపోతే వదిలేసేయండి, ఏదో ఒకటి చేయండి తప్ప. నేను ఎంక్వైరీ చేస్తాను, ఎంక్వైరీ చేసేదాకా మీరు ఆగండి అని ఎంక్వైరీ ఎప్పుడు చేస్తారు, ఎన్ని రోజులు చేస్తాం అది తేలిపోవాలి కదా. సింపుల్ ఇష్యూస్ అన్నమాట అది. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈయన ఓపెన్గా వచ్చి మాట్లాడారు. ఒకటి అమరావతి తీసేస్తాను ఒక మంత్రి అంటాడు, ఇంకోటి ఏదో చెప్తుంటాడు. ఈయన కాకుండా సీఎం గారు వచ్చి డైరెక్ట్గా మాట్లాడాలి. అవి మాట్లాడితే బాగుంటుంది. ప్లస్ ఇప్పుడు చేయదలుచుకున్న దానిలో చేస్తూ ఉండాలి, పనులు కంటిన్యూస్గా జరగాలి. పగబట్టారా లేదా అనేది ఇప్పుడు ఇంకోటి అసలు బేసిక్గా వీళ్ళును తెలుగుదేశం వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు బూతులు తిట్టుకోవటం ఉంది. ఇద్దరు సిగ్గుతో చచ్చిపోవాలి నిజంగా నా ఉద్దేశంలో. రెండు పార్టీలు వాళ్ళు వీళ్ళు వీళ్ళేం తక్కువ, ఎవడు తక్కువ తినలా. వాళ్ళు 5 సంవత్సరాలు అసెంబ్లీలో కూడా మాట్లాడారు అట్లా అనుకుంటే ఇంకా దరిద్రంగా మాట్లాడారు వాళ్ళు. వీళ్ళు ఇప్పుడు ఒకళ్ళిద్దరు మంత్రులే తిడుతున్నారు బూతులు. వాళ్ళు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రితో సహా అందరూ వీళ్ళని తిడతానే ఉన్నారు.
దొంగలు అన్నారు, గాడిదలు అన్నారు, దున్నపోతులు అన్నారు. ఇవాళ వీళ్ళు అంటే వాళ్ళు సిగ్గుపడుతున్నారు, బాధపడిపోతున్నారు. ఎందుకు పడాలి? అసలు వాళ్ళు ఎందుకన్నారు 5 ఏళ్ళు? ఇప్పుడు ఆయన దొంగో బొంగో ఇంకోటి దేవుడు ఎరుగు, ఆయనకు ఓట్లు వేసారు 151 సీట్లు ఎందుకు వస్తాయండి? ఆయన నువ్వు చెప్తేనే కదా వచ్చింది, నువ్వే కన్వర్స్ చేసి ఆయన గెలిపించావు. తెలుగుదేశం వాళ్ళు వాళ్ళకి చేసుకోలేదు, వాళ్ళు వైఎస్ఆర్సీపీకి చేసి గెలిపించారు. ఇప్పుడు బాధపడుతున్నారు వాళ్ళు. మళ్ళీ చెబుదామంటే మళ్ళీ చెబితే ఇంకో 200 సీట్లు వెళ్తాయి వాళ్ళకి అనవసరంగా. సో వాళ్ళు కూడా వాళ్ళ అపోజిషన్ బాధ్యత వాళ్ళు చేసుకుంటూ వీళ్ళ బాధ్యత వీళ్ళు కరెక్ట్గా నెరవేర్చి ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకోవటం మానేసి రాష్ట్రాన్ని గురించి ఆలోచిస్తామంటే రాష్ట్రం బాగుంటుంది ఏపీలో. మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిల్ల దగ్గరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.